బ్రేకింగ్ న్యూస్. శివకుమార్ వైసీపీ వివాదంలో కొత్త మలుపు. శివకుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ తనదేనని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వార్త అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం వైఎస్ఆర్సీపీని తక్షణమే రద్దు చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఊహించని ఒక కొత్త విషయం తెరపైకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తాను స్థాపించింది కాదని, ఇలాంటి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే గ్రహించిన జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా కేఏ పాల్ ని రంగంలోకి దింపాడు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి తగ్గట్టే కేఏ పాల్ ప్రచారం చేస్తున్న ప్రజాశాంతి పార్టీ జెండా, కండువ, ఎన్నికల గుర్తు అన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా దగ్గరగా ఉండేటట్లు జగన్ ప్లాన్ చేశాడని తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ, ప్రజాశాంతి పార్టీ రెండు పార్టీల జెండాలు, కండువాలు నీలం ఆకుపచ్చ రంగులో ఒకే రంగుగా ఉంటాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ అయితే ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు హెలికాప్టర్. ఇదంతా ముందు జాగ్రత్తగానే జగన్ ప్లాన్ చేశాడు అనే వాదనలు చాలా గట్టిగా వినిపిస్తున్న తరుణంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతుంది.